పునీత ఏసేపు గారి గురించి మీకు తెలియనటువంటి 5 విషయాలు. మొట్టమొదటి విషయం, పునీత ఏసేపు గారికి సంవత్సరంలో మనం 2 సార్లు పండగ జరుపుతూ ఉంటాం. మార్చి 19న మరియా భర్త ఏసేపు అనే పండగ, అలాగే మే 1న కార్మిక ఏసేపు గారి పండుగ. ఇంకా 2వ విషయం, పునీత ఏసేపు గారు ఒక యవనస్తుడు. బొమ్మల్లో చూపించినట్లుగా ఆయన ముసలి వ్యక్తి అయితే కాదు. కుటుంబాన్ని నడిపించే మంచి లక్షణాలు ఏసేపు గారిలో చాలా ఉన్నవి. చాలాసార్లు తిరి కుటుంబాన్ని కాపాడడానికి చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. అలాగే కుటుంబ పోషణ కోసం ఏసేపు గారు వడ్రంగి పని చేశారు. ఒక ముసలి వ్యక్తి అయితే ఇంత కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసేవారు కాదు. వడ్రంగి పని ఎంతో కష్టంతో కూడుకున్నది, ఆ వడ్రంగి పని కూడా చేసేవారు కాదు. ఇంకా 3వ విషయం, పునీత ఏసేపు గారిలో ఉన్నటువంటి వినయము ఓపికతోనే బాలయేసును మరియతల్లిని చక్కగా చూసుకున్నారు. అందుకే ఏసేపు గారిని అనేక వాటికి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చర్చలకు పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది. అలాగే తల్లిదండ్రులకు, కార్మికులకు, వడ్రంగి పనిచేసేవారికి, కుటుంబాన్ని నడిపించేవారికి ఇంకా ఎన్నో విషయాల్లో పునీత ఏసేపు గారు పాలక పునీతులుగా నియమించబడ్డారు. ఇంకా 4వ విషయం, పునీత ఏసేపు గారు దావీదు కుటుంబం నుంచి వచ్చారు. అందుకే ఆయన యొక్క వ్యక్తిత్వము అంత గొప్పగా హుందాగా ఉంటుంది. 5వ విషయం, పునీత ఏసేపు గారు బాలయేసును హేరోదు మహారాజు నుండి కాపాడారు. కాబట్టి మనం పునీత ఏసేపు గారు ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తారు, మన మనవలకు సమాధానం ఇస్తారు. ఎందుకంటే బాలయేసుని పునీత ఏసేపు గారు ఎంతగానో సంరక్షించారు. ఎన్నో విషయాల్లో బాలయేసును ఆయన కాచి కాపాడారు. కాబట్టి తిరు కుటుంబానికి సంరక్షకుడుగా ఏసేపు గారు ఉన్నారు. కాబట్టి మన యొక్క విషయాలలో, మన కుటుంబాల్లో కూడా ఏసేపు గారు ద్వారా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఏసేపు గారి యొక్క మనవులను దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయరు.